అన్నా క్యాంటీన్ అనుభవం అనుభవ బదులు డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టచ్చు కదా, డొక్కా సీతమ్మ క్యాంటీన్ అని చెప్పచ్చు కదా. మొత్తం మీరేనా? వీళ్ళేదో వీళ్ళ జేబుల్లో సమర్పితున్నట్టు, వీళ్ళ హెరిటేజ్ పాలమ్మి మనకంతా పందారం చేస్తున్నట్టుగా వీళ్ళు. ఇది మారాలి. కులాల ఐక్యత గురించి కూడా మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క కులాన్ని వెనకేసుకొస్తే ఎట్లా? అందుకని ఎందుకు పోటీ చేయలేదు? నేను ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ చేశాను, ఒక సామాజిక ఎక్స్పెరిమెంట్ చేశాను. పోటీ చేయకుండా రాష్ట్రం విడిపోయినప్పుడు కులాలకి మతాలకి అతీతంగా మనందరం ఒకటి, దేశానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలుగుదేశం నాయకులు నన్ను తిట్టినంతగా ఇంకెవరు తిట్టలేదు. మీ అందరికీ తెలుసు తెలుగుదేశం నాయకులు ఏం చేశారో తెలుసు. నన్ను ఇబ్బంది పెట్టినంతగా తెలుగుదేశం నాయకులు, నేను నటుడుగా ఉన్నప్పుడు నన్నంట పరిటాల మీద ఎమ్మెల్యే అంటే తీసుకెళ్లి గుండు కొట్టించారంట, దాని మీద వాళ్ళ కథలు. ఇలా అవమానం చేశారు నన్ను. ఎన్ని చేసినా నేను, ఎన్ని అవమానాలు పడ్డా తెలుగుదేశం నాయకుల వల్ల, నేను అన్ని అర్థం చేసుకొని రాష్ట్ర ప్రయోజనం కోసం వాళ్ళు సపోర్ట్ చేశాను. ఎన్ని అభాండాలు వేసినా ఒక సపోర్ట్ చేసిన తర్వాత 9 నెలలు ఇంట్లో నా పార్టీకి నేను కామ్గా పనిచేసుకుంటూ సమస్యలు మాట్లాడుతూ ఉంటే 9 నెలలు అట్టగోలుగా నన్ను రోజు వేరే పని లేకుండా మొత్తం రాష్ట్ర సమస్యని పవన్ కళ్యాణ్ జీవితం మీద ఎవరో వచ్చి తిడతా ఉంటారు టీవీల్లో, ఎవరో వచ్చి బూతులు తిడతా ఉంటారు, అందరూ మాట్లాడతారు. అరే ఇంత ఇంత బయటికి వచ్చి ఇంత అడ్డగోలుగా ఇంత అండగా తెలుగుదేశం పార్టీ ఉంటే, తెలుగుదేశం పార్టీ మనకి ఇచ్చింది నా తల్లిని దూషిస్తారా మీరు ఛానల్ ప్రోగ్రామ్స్లో, స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్లో? ఏ మీకు వంతాడ మైనింగ్ కనిపించట్లేదా మీకు? ఇక్కడ మన కేపీఆర్ పరిశ్రమ తాలు కాలుష్యం కనిపించట్లేదా మీకు? దీని మీద ప్రోగ్రాములు చేయరు. పవన్ కళ్యాణ్కి ఎవరో డబ్బులు ఇస్తుంటే అవన్నీ స్టింగ్ ఆపరేషన్ అంట, వెళ్ళి కెమెరాలు పెట్టండి అక్కడ. ఇక్కడ వెళ్ళి మీరు కేపీఆర్ దగ్గర పెట్టచ్చు కదా, అవి పెట్టరా, ఇన్ని చేయరు, వాటికి ఉండవు. పవన్ కళ్యాణ్ వంతాడ మైనింగ్లు ఎవరో దోపిడీ చేస్తూ ఉంటే అదే లఫూట్ అన్నా, అదే నాలుగు ఫూల్ అన్నా, అది భూతాది. అరే మేము అడ్డగోలుగా మాకు రాళ్ళడ్డం పెడితే మేము మాట్లాడ, దాని గురించి అంటే ప్రోగ్రాంలు పవన్ కళ్యాణ్ మాట్లాడాలా లేదా? తప్ప బాధ్యత నాయకుడే బాలకృష్ణ గారు అమ్మాయిలు తిడతా ఉంటే ప్రధానమంత్రి గారిని, దాని మీద ప్రోగ్రాంలు ఎందుకు పెట్టరు మీరు? బాలకృష్ణ గారు మీరందరూ సంకర్చ